ఏలూరు జిల్లా లింగపాల మండలం ధర్మజుగుణం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చెన్నారావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ చెన్నారావు జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మజుగుణం పోలీస్ సిబ్బంది, అనన్య స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్టాండర్డీస్ అటెన్షన్ స్టాండర్డీస్ అటెన్షన్ మేడం సింగ్ నేషనల్ అంకు మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ 74th రిపబ్లిక్ డే. మనం ఈరోజు దీని యొక్క ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 26th రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉంటాము. దీని యొక్క రెండు ముఖ్య విషయాలు ఒక రెండు చెప్తాను. మనకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15th. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకే అప్పు చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి మన భారతదేశంలో సుమారుగా అప్పటికే ఒక 30-40 crores పాపులేషన్. కానీ అందరినీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక గ్రంథాన్ని సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి కష్టపడి వివిధ దేశాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కూడా కూలంకషంగా సంగ్రహించి ఒక మంచి గ్రంథాన్ని తయారు చేశారు. ఆ గ్రంథం అనేది 1949 నవంబర్ 26th దాన్ని ఆమోదించారు. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26th. ఆ రెండేళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారంటే 1935 అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఒకటి ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ప్రకారంగా అప్పుడు మన ఇండియాని బ్రిటిషర్స్ పరిపాలించారు. దానికి వ్యతిరేకంగా మన భారత